నమస్తే. మిమిక్రీ అంటే ఏమిటి? ఈ మిమిక్రీ వలన సమాజానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? అసలు మిమిక్రీ ఎందుకు నేర్చుకోవాలి? స్టేజీల మీద ఈ హీరో గురించి ఆ హీరో గురించి రకరకాల వాయిస్లు ఇమిటేట్ చేయడమేనా మిమిక్రీ? ఇంకేం లేదా దానికి? చాలా ఏళ్ళుగా చూస్తున్న వాళ్ళు, చాలా ఏళ్ళుగా గమనించి చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళం చాలామంది మేము ఉన్నాం. దీని పూర్వపరాలు ఏమిటి? భవిష్యత్తులో ఇది ఎట్లా ఉండబోతున్నది? ఇవాళ ఎట్లా ఉంది? వీటికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర మిమిక్రీ ఆర్టిస్ట్ అనడం చాలా తక్కువ, చిన్న పదమే. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఆరోగ్యం ఎట్లా సార్? 10-15 సంవత్సరాల కింద మనం కలుసుకున్నాం, మళ్ళీ వాళ్ళ కలుసుకున్నాం. మీరు ఆ రోజు చాలా చాలా రకాల యాక్టివిటీస్, ధ్వనులు, ప్రధానంగా ధ్వనుల మీద చేసినారు. ఆ రోజు చేసిన ధ్వనులలో ఒక నేచర్, గాలి, వాన, మెరుపు, ఉరుము ఇవి రావడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి మీరు చేస్తే, మీరు అన్నట్టుగా మిమిక్రీ, దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయి, దీనివల్ల నిజంగా ప్రయోజనం ఉందా సమాజానికి, లేకపోతే ఈ కళకున్న ప్రయోజనం ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఇది కేవలం అద్భుత రసానికి చెందిన కళ, ఇందులో నవరసాలు ఉండవు. మన వాళ్ళు ఇప్పుడు హ్యూమర్ని యాడ్ చేశారు తప్ప, అది కూడా కొన్ని ఛానల్స్లో బూత్ జోకులు చెప్పడానికి పరిమితం అయిపోవడం వల్ల అనుకరణ కళ కూడా మరీ అభాసపాలైపోతుంది. అలాగే మనం ప్రతి మిమిక్రీ ఆర్టిస్టు ఇంకా చలామణియేవాడు చెప్పుకునేవాళ్ళు అన్ని కంఠాలను అలంకరించగలరేమో అని ఒక భ్రమ ఉంటుంది, నమ్మకం. అది అబద్ధం. ఎందుకంటే ప్రధానంగా వ్యక్తుల కంఠస్వరాలు 4 రకాలు. పురుషుల్లో అంటే మగవాళ్ళ కంఠస్వరాలు బేసిక్గా అంటే ప్రాథమికంగా 2. ఒకటి బ్యారిటోన్, అంటే గంభీరంగా ఉండేది. ఏమంటివి ఏమంటివి రామారావులు చెప్తే, నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా, ఇవాళ మైక్ టీవీ ఎంత బాగా జనంలోకి వెళుతుంది అంటే దీనికి కారణం విభిన్నమైన కార్యక్రమాలు చేయడం, రొటీన్గా కాదు. ఇది బేస్ వాయిస్. అలాగే ఫిమేల్ కేటగిరీలో సుప్రయాణం, అంటే సుశీల గారు, గాయనీమణి సుశీల గారి కంఠస్వరం ఉంటుంది, అది సుప్రయాణం కేటగిరీ చెంది. ఇక మిగతా ఎల్ఆర్ఈశ్వరి, జానకి ఇవన్నీ కూడా కంట్రాక్టివ్ కేటగిరీ చెంది. ఈ 4 రకాల ప్రాథమికమైన కంఠస్వరాల గురించి మనకు అవగాహన ఉంటే, మన కంఠస్వరం ఏ కోవకు చెందిందో తెలిస్తే, ఇప్పుడు నాది బేస్ వాయిస్, నేను గంభీరంగానో చెప్పడానికి ప్రయత్నం చేస్తే అంత గొప్పగా రాదు. బేస్ వాయిస్ కేటగిరీకి చెందిన వాళ్ళని అనుకరించినప్పుడు నాకు ఈజీగా సాధ్యమవుతుంది. అలాగే గంభీరంగా ఉన్నవాడు, బ్యారిటోన్ వాయిస్ ఉన్నవాళ్ళు ఆ వాయిసెస్ని ఈజీగా చెప్పచ్చు. ఇది ప్రాథమికంగా దీనికి సంబంధించింది. ఇక ధ్వనులు, ధ్వనులను అనుకరించడం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే, సినిమా యాక్టర్లను చెబితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను నా జనరేషన్కి సంబంధించిన అప్పుడు అనుకరించినవి కనుక చెబితే ఇప్పటి తరానికి అర్థం కాదు. ఇప్పటి తరం చెప్పాలంటే చెబితే కూడా తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతాం. ఒక్కసారి మనం రాష్ట్రం దాటి బయటికి వెళ్ళి ఇతర భాషీయులకి కార్యక్రమం చేయాలన్నా, ఇతర దేశాల వాళ్ళ కార్యక్రమం చేయాలన్నా, కేవలం సినిమా నటులు, రాజకీయ నాయకులు అనుకరణ పనికిరాదు, దానిలో ఉపయోగం లేదు. కేవలం తాత్కాలికమైన ఆనందమే తప్ప ప్రయోజనం కూడా ఏమి ఉండదు. ఈ వ్యక్తుల కంఠాల అనుకరణని కాస్త దూరం పెట్టాను దాదాపు ఒక 10 కాలంగా. దానివల్ల నాకు బోలిన అవకాశాలు వచ్చాయి. విదేశీయులకు కూడా కార్యక్రమాలు చేయగలిగే అవకాశాలు నాకు రావడం కారణం, ఒకటి నేను ధ్వనులు అనుకరించడం, రెండోది వెంట్రిలోక్విజం పేరుతో పాపులర్ అయిన, అంటే బాగా ప్రచారంలోకి వచ్చిన కళ సౌండ్ ఇల్యూజన్, అది కూడా చేపట్టాం. దాంతోపాటు ఇంకా ఇతర కళల పట్ల అవగాహన పెంచుకుని నేర్చుకుంటూ ఆరిగామి, చాక్టాక్ ఇలాంటి ప్రక్రియలు కూడా మనకి మన దేశంలో తక్కువ మందికి మాత్రమే తెలుసు, అలాంటివన్నీ కూడా నా ప్రదర్శనలో చేర్చుకోవడం వల్ల నాకు అవకాశాలు వచ్చాయి. ఓహో. వాటితో పాటు భాష, తెలుగు భాష చాలా గొప్పది. అర్ధసూక్తికి నిధి ఆది కవి నన్నయ్య, తేట మాటల నిధియ తిక్కన్న ధీనిధియ, నొసటి కన్నును దాచి పసకలుగు వర్ణనల కైలాస శిఖరాల కవిత రసాలాల సంచరించిన శంభుడా శంభుదాసుండు ఎరా ప్రకటం, పలుకు పలుకున నురికి పలుకు పలుకును కురికి, జాను తెలుగుల పంట పండించే పాల్కురికి,
కావ్య కన్నెల ఎదల రాచిల్క పాల్కురికి పలుకు చెలిక నీటి చుక్కలను తను త్రాగి మక్కువల జిమ్ము ఆ మందహాసాలన్ని భాగవత సీమలో వెలయించే మా అన్న తలపు జునుల మిన్న రైతన్న పోతన్న పలుకు చెలి కన్నీటి చుక్కలను తను త్రాగి. ఎవరు రాసింది? ఇది ఆచార్య తిరుమల గారు రాశారు. ఓకే. పలుకు చెలి కన్నీటి చుక్కలను తన ఎంత గొప్పగా చెప్పాడండి. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్నికన్ కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమే అన్నాడు. అది కాకుండా ఆయన చెప్పింది ఏంటి, కాటుక కంటినీరు తనుకట్టుపైంబడ ఏలయ్యచ్చదో కైటభదైత్య మర్దనుని గాదిలి కూడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిన్నాకటికింకొనిపోయి అల్ల కర్ణాటక కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధికి నమ్ము భారతనాడు. అందుకని ఇలాగా పలుకు చెలి కన్నీటి చుక్కలను తను త్రాగి మక్కువల జిమ్ము ఆ మందహాసాలుంది భాగవత సీమలో వెలయించే మా అన్న తలపు జున్నుల మిన్న రైతన్న పోతన్నాన. అటు రుద్రమాలికలు ఇటు రత్న డోలికలు అటు శైవ వేదోక్తి ఇటు భామినీ రక్తి శృంగార నైషధం పల్నాటి భారతం మార్గదేశీ మార్గ మార్గదర్శక శక్తి సాధించనవ్వాడు సరస సద్గుణవర్తి అతడు శ్రీనాథుంటు కవిలోక యుధుండని ఇలా తెలుగు భాషను సుసంపన్నం చేసిన కవుల గురించి ఆచార్య తిరుమల గారు ఎప్పుడూ 80ల ముందే రాశారు. అది నాకంటే కంఠస్థ సాహిత్యం నాకు ఇష్టమే. అలా అని చెప్పి తెలుగు భాష నా మాతృభాషే కావచ్చు, కానీ కేవలం మాతృభాషే గొప్పది, దీన్ని మనం అసలు ఇతర భాషలనే మాట్లాడడం తప్పు అని కనుకంటే నాకు వచ్చే అవకాశాలు వచ్చేవి కాదు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, ఉర్దూ ఇట్లాంటివి నేను నేర్చుకోవడం వల్ల నాకు అవకాశాలు విస్తృతంగా వచ్చాయి.